హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడ్ విషయాల్స్ జాతో. ఈరోజు మన వీడియోలో పీజియన్ రైస్ కుక్కర్స్లో రెండు కుక్కర్స్ని కంపేర్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నది పీజియన్లో స్టైలో స్టెయిన్లెస్ స్టీల్ డబుల్ పాట్ రైస్ కుక్కర్. దీంతో పాటుగా మనం పీజియన్లోనే ఎలక్ట్రా రైస్ కుక్కర్ని కూడా, ఇది కూడా స్టీల్దే, రెండు కంపేర్ చేసి మేము వాడిన తర్వాత ఎలా పనిచేస్తున్నాయి అది రివ్యూ లాగా అయితే చెప్పేస్తాను. ఇక్కడ రేట్స్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ రెండు ఎలా వర్క్ చేస్తున్నాయో చెప్పేస్తాను. ఇక్కడ మనము చూస్తున్న ఈ పీజియన్ స్టైలో రైస్ కుక్కర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తో ఉండే టూ పార్ట్స్ని ఇస్తున్నారు. ఇవి మనం చూస్తున్నవి, ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా బలంగా మందంగా ఉన్నాయి. కింద అడుగు భాగం కూడా చాలా మందంగా ఉంది. దీనికి ఇచ్చిన లిడ్ కూడా స్టెయిన్లెస్ స్టీలే. ఈ బౌల్స్ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దీనికి సెట్గా ఒక గెరిట, ఇవన్నీ కూడా ప్లాస్టిక్వే. ఇంకా మెజర్మెంట్ చేసుకునే గ్లాసు, మనం చేసుకునే రైస్ ఫుడ్ ఐటమ్స్ అడుగంటకుండా దానికి శాండ్విచ్ బాటం కూడా ఇచ్చారు. ఈ శాండ్విచ్ బాటం చూడడానికి అల్యూమినియం లాగా ఉంది, కానీ ఇది స్టీల్దే, కాకపోతే లైట్ వెయిట్లో ఉంది. ఇక్కడ మనకు నెట్ లాగా కనిపిస్తుంది కదా, అదే శాండ్విచ్ బాటం. ఇక ఈ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అంతా కూడా మనకు ఓల్డ్ మోడలే, అంటే బేస్ మోడల్ ఎలా ఉందో అలాగే ఉంది. ఇది ఏం కొత్తగా అయితే డిజైన్ చేయలేదు. మామూలుగా ఇది వరకు మనం అల్యూమినియం పార్ట్స్తో ఎలాగ తీసుకుంటూ ఉన్నామో అదే మోడల్లో మనకు రైస్ కుక్కర్ ఉంది. దీనిలో కేవలం రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. ఈ మధ్య బటన్ని కుక్ అండ్ వామ్ ఆప్షన్స్కి ఉపయోగించుకోవచ్చు. వామ్లో ఫుడ్ని పెట్టుకోవడానికి వీలుగా ఈ వామ్ ఆప్షన్ ఉంటుంది. ఇది 1.8 liters కెపాసిటీ ఉండే కుక్కర్. ఇది దాదాపుగా 4 to 5% వరకు ఫుడ్ సరిపోవటానికి వీలుంటుంది. దీనికి 1 year వారంటీ ఇచ్చారు. రెడ్ కలర్ కుక్కర్ అన్నమాట, 700 watts ఇది. దీని ధర 2400 రూపాయలు. దీని ప్రైస్ 2400 rupees అన్నమాట. ఇక దీన్ని టెస్ట్ చేయడానికి మేము దీనిలో రైస్ అయితే వండాము. రైస్ వండిన తర్వాత కింద శాండ్విచ్ బాటం పెట్టనప్పుడు కొద్దిగా అడుగంటింది. తర్వాత పెట్టి ఇంకొకసారి వండాము, పెట్టినా కూడా కొద్దిగా అడుగంటింది. ఇంత మందమైన ఈ స్టీల్ బౌల్స్ ఉన్నప్పటికీ అడుగు భాగంలో కొద్దిగా రైస్ మాడుతోంది. ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. అడుగంతా కాదు, కింద భాగంలో కొద్ది వైపు మాత్రమే కొద్దిగా మాడుతోంది. ఇక పీజియన్ స్టైలో రైస్ కుక్కర్తో మనం పీజియన్ ఎలక్ట్రా స్టీల్ రైస్ కుక్కర్ని కంపేర్ చేసినట్లయితే ఇది ఎలా వర్క్ చేస్తుందో చెప్పేస్తాను. ఇది బయట చూడడానికి చాలా ఎక్కువ ఆప్షన్స్ కలిగి ఉంది. ఇది పీజియన్ బై స్టవ్ క్రాఫ్ట్ స్టైలో ఎలక్ట్రా రైస్ కుక్కర్ అన్నమాట. ఇది 3495 రూపాయలు పడింది, అంటే దాదాపుగా 3500 రూపాయలు. ఇది 3 liters కెపాసిటీ కలిగి ఉండే రైస్ కుక్కర్. ఇది కూడా స్టీల్ పార్ట్తో ఉంది, కానీ ఒకే ఒక స్టీల్ పార్ట్ ఉందన్నమాట. దీనికి చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఫుల్ మెనూ లాగా అయితే ఉంది. మనము ఈ మెనూను ఉపయోగించి మనకి ఇష్టమైన రైస్ ఐటమ్స్ అన్నీ కూడా, రైసే కాదు రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి లిడ్ స్పెషల్గా ఇచ్చారు. ఇక్కడ మనకు మందపాటి స్టీల్ బౌల్ అయితే ఉంది. దీనికి సిరామిక్ ఉండే రైస్ కుక్కర్ ఉంది. అది అంటే బయటకి మాత్రము రైస్ కుక్కరు వేరే మెటీరియల్తో ఉంది, లోపల పాట్ ఉంచడానికి మాత్రం సిరామిక్ రైస్ కుక్కర్ ఉంది. అంటే మనకు రైస్ కుక్కర్ ఆన్ చేసిన తర్వాత బయట ఉండే ఈ ప్లాస్టిక్ లేదా స్టీల్ ఆన్ అయ్యి వేడైన తర్వాత లోపల ఉండే సిరామిక్ వేడయ్యి తర్వాత మనకు బౌల్ వేడవుతుంది అన్నమాట. కాబట్టి ఇన్ని లేయర్స్ ఉంది కాబట్టి ఇక్కడ రైస్ మాడదనే అనుకుంటున్నాను. లాస్ట్లో అయితే టెస్ట్ చేసి చూద్దాము. ఇది ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కరు. దీనికి కూడా స్టీమ్ ఉంటుంది, విజిల్ కూడా ఉంటుంది, కాకపోతే ఎక్కువ నాయిస్ అయితే ఉండదు. దీనికి కూడా సేమ్ సెట్గా స్పాచులా, తర్వాత మెజర్మెంట్ గ్లాసు ఇలాంటివన్నీ ఇచ్చారు. నార్మల్గానే 1:2 ratio రైస్ని ఉడికించబోతున్నాను. ఈ రైస్ కుక్కర్ మూతని లాక్ చేసిన తర్వాత మాత్రమే మనము పవర్ స్విచ్ ఆన్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఉన్న డిజిటల్ డిస్ప్లేలో అన్ని టచ్ బటన్సే ఉంటాయి. ఈ టచ్ బటన్స్ ద్వారా మనకు కావలసిన ఆప్షన్ ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ రైస్, పులావ్, దాల్, ఇంకా స్టీమ్డ్ రైస్ ఇలాంటివన్నీ కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవే కాకుండా కర్రీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం రైస్ పెట్టాం కాబట్టి రైస్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేశాను. ఇది మినిమం 10 minutes టైం చూపిస్తోంది. దీనికి కూడా విజిల్ ఉంది, కాకపోతే మనకు సౌండ్ ఎక్కువగా రాదన్నమాట. ఇది ఒక ప్లస్ పాయింట్. దీంట్లో సౌండ్ రాకపోయినా స్టీమ్ పడుతుంది. మనకు ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మనము వెంటనే మూతని తీయలేము, ఎందుకంటే అది స్టీమ్తో
ఫుల్గా ఆ విజిల్ టైట్గా ఉంటుంది. ఎప్పుడైతే స్టీమ్ అంతా పూర్తిగా పోయిన తర్వాతనే మనము ఈ మూతని ఓపెన్ చేయగలుగుతాము. ఇంతకుముందు రైస్ కుక్కర్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్, టచ్ బటన్స్ ఎక్కువగా ఉంటాయి, డిజిటల్ డిస్ప్లే ఉంటుంది, ఈజీ కుకింగ్, ఇంకా కీ వార్మింగ్ మోడ్ దీనిలో కూడా ఉంది, డిలే ఫంక్షన్ ఉంటుంది. దీనిలో కూడా అల్యూమినియం కాకుండా స్టీల్ పాటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా నో అన్నాయింగ్ విజిల్ సౌండ్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడైతే స్టీమ్ పోయింది కాబట్టి మనం మూత తెరిచి చూసినట్లయితే దీనిలో రైస్ చాలా పొడి పొడిగా ఉడికింది, చాలా ఈవెన్గా ఉంది మొత్తం రైస్ అంతా కూడా. ఇంకా అడుగు ఏమాత్రం అంటలేదు, ఎక్కడ మాడిపోకుండా కుక్ అయింది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ రెండు కుక్కర్స్లో కంపేర్ చేసినట్లయితే నాకైతే పిజన్ ఎలక్ట్రా రైస్ కుక్కర్ అంటే ఈ కుక్కరే బాగా అనిపిస్తుంది. ఇది కూడా స్టీల్ పాటే అయినప్పటికీ కింద కొద్ది భాగంలో మాత్రమే అడుగంటుతోంది. కాబట్టి ఈ వీడియో చూసిన మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.